హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగబ్బాయి రేమో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే గ్రేడ్ వీడియో. తెలుసు కదా గ్రేడ్ వీడియో అంటే? సో ఒక్కటే వీడియోలో మూడు వీడియోలు ప్లే అవుతుంటాయి, అంటే పైన ఒకటి, మిడిల్లో ఒకటి, లాస్ట్లో ఒకటి, అంటే వరుసగా మూడు ప్లే అవుతుంటాయి. చూసారు కదా వాట్సాప్ స్టేటస్లు చాలా పెడుతుంటారట. సో ఆ విధంగా మనం వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ నేను ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. సో ముందు ఆ వీడియో డెమో అయితే చూడండి. ఓకే, ఓకే ఫ్రెండ్, వీడియో అయితే డెమో అయితే చూశారు కదా. సో డెమో ఎలా ఉంది చూశారు కదా, ఫస్ట్లో ఒకటి, మిడిల్లో ఒకటి, కింద ఒకటి, అంటే మూడు అంటే లైనింగ్ అయితే వరుసగా అయితే ప్లే అవుతున్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది, వరుసగా కూడా ప్లే అవుతుంది. సో ఎట్టంటే అట్లా ప్లే చేసుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్ అయితే చాలా అందంగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను ఎలా చేయాలని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించు. అలాగే మీకు నచ్చితే మటుక డెఫినెట్లీ లైక్ ఇచ్చేయి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోదాని, పక్కన వచ్చే బెల్ గంట కొట్టుంది. నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో దిగిపోతుంటుంది, ఎవ్రీడే వీడియోస్ అయితే వస్తుంటాయి, ఫాలో అవ్వటండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఫస్ట్ అయితే మీకు ఒక యాప్ అయితే చూపిస్తాను. ఆ యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, సో ఈ యొక్క యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. సో దీని పేరు ఫోటో గ్రిడ్ అనమాట. సో ఈ యొక్క యాప్ అయితే కింద ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓకే, సో ఓపెన్ చేసినాక దీంట్లో వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అక్కడ నేమ్ కనబడుతుంది కదా, ఫోటో గ్రిడ్ అని, అదే దాని నేము. సో ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఇలా పేరు వస్తుంది ఇక్కడ, స్టార్ట్ అని. సో స్టార్ట్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇస్తే వన్స్ మోర్ మనకైతే క్లిక్ ఓపెన్ అయితే అవుతుంది ఇప్పుడు. సో అక్కడ క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ మనకి ఇలాంటి ఆప్షన్లు అయితే వస్తుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రీమియం అనమాటది, ప్రీమియం కోసం చెప్పిస్తుంది అది, మనకు అవసరం లేదు ప్రీమియం. సో ఇక్కడ రాంగ్ బటన్ ఉంటుంది. సో అక్కడ రాంగ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనమైతే బ్యాక్ అయితే హోమ్ స్క్రీన్ మీకు అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూశారు కదా మీకైతే హోమ్ స్క్రీన్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్లు అనమాట, స్టిక్కర్స్. సో ఈ వీటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీడియోలకి. సో అంత కావాల్సి నేను ఒక స్టిక్కర్ అయితే యూజ్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి ఇక్కడ కింద కనబడుతున్నాం కదా, ఇవన్నీ మనకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మనము ఫొటోస్ మనకు అంటే ఫొటోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు పెట్టి చూపించమంటే ఒక టూ ఫొటోస్కైనా మనం చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉందనుకో, సో దాని మీద క్లిక్ ఇచ్చుకుంటే సో మనమైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేనైతే రెండు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఒక పవన్ కళ్యాణ్ ది. సో రెండు ఫొటోస్ అయితే పవన్ కళ్యాణ్ సెలెక్ట్ ఇచ్చుకున్నాను. తర్వాత మనం నెక్స్ట్ బటన్ పైన టాప్లో నెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఒక ఫోటో ఒక ఫ్రేమ్ అయితే ఇలా తయారైపోతుంది అన్నమాట. సో ఇలాంటి ఫ్రేమ్ అయితే తయారైపోతుంది. సో మనకి దీని గురించి మనకు అనవసరము. సో మనకు కావాల్సింది ఏంటంటే వీడియో గురించి, అంటే వీడియో గ్రిడ్ వీడియో ఎలా చేయాలని. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి గ్రిడ్ వీడియో ఉంది, ఎడిటింగ్ ఉంది, ఇక్కడేమో సైడ్ షో ఉంది, ఇక్కడేమో మోర్ టూల్స్ అని ఉంది. సో ఇది మన ఫస్ట్లో ఉంది చూడు ఇక్కడ. సో ఈ కల ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని గ్రిడ్ వీడియో దాని పేరు గ్రిడ్. ఓకే, గ్రిడ్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇలా వస్తుంది. వచ్చినాక మీతో ఏదైనా వీడియో సాంగ్ ఉంటే ఆ వీడియో సాంగ్ అయితే క్లిక్ చేసుకోండి. సో నాకైతే ఈ సాంగ్ అయితే క్లిక్ ఇచ్చాను. సో క్లిక్ ఇచ్చినామంటే మనకి ఇక్కడ ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది, వచ్చినప్పుడే మనకి రాంగ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో రాంగ్ బటన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అని. సో నెక్స్ట్ ఉంటుంది, లేకపోతే ఇదే సాంగ్ మనం డబల్ డబల్ అయితే ప్లస్ చేసుకోవచ్చు. సో మనం రెండు, ఓకే, మళ్ళీ దాని మీద క్లిక్ ఇస్తే రెండు అయింది. తర్వాత మళ్ళీ దాని మీదనే క్లిక్ చేయండి, ట్రిపుల్ అయింది. ఓకే, ఇటు ట్రిపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసా కదా, ఇక్కడ చూపిస్తుంది అన్నమాట స్క్రీన్లు. ఇక్కడ స్క్రీన్లు మనకి ఇలా చూపిస్తుంది. సో ఇలా వస్తుందని చెప్పి స్క్రీన్లు చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్లకు అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏమైనా నేమ్ కానీ, ఏమైనా స్టిక్కర్స్ కానీ, ఏమైనా స్క్రీన్లు కానీ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నాకు సాంగ్ ప్లే అవుతుంది సాంగ్. సో మనకైతే ఇక్కడ చూసారంటే ట్రిపుల్ వీడియో అయితే ప్లే అవుతుంది. అంటే ఇక్కడ అంటే పొడుగు అయితే వచ్చింది, పొడుగులో వచ్చింది. అంటే మనకు అడ్డంలో రావాలన్నమాట, అంటే మిడిల్లో రావాలి. సో అలా రావాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి లేఅవుట్ అని ఉంటుంది. సో లేఅవుట్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటామన్నమాట. సో ఇక్కడ ఫ్రేమ్స్ చూడండి, ఒక్కొక్క ఫ్రేమ్ మీద క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఫ్రేమ్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ చూసారు కదా మీరు, సో ఫ్రేమ్స్ అయితే ఇలా చేంజ్ అవుతుంటాయి. ఓకే, మీరు చూడండి మీకు ఏ ఫ్రేమ్ నచ్చితే ఆ ఫ్రేమ్ మీద సెలెక్ట్ ఇచ్చుకోండి. సో ఈ ఫ్రేమ్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది, ఇది మూడోది అయితే బాగుంటుంది. సో తర్వాత ఇక్కడ రైట్ బటన్ ఉంది కదా, సో రైట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే ఫ్రేమ్ అయితే సెట్ అవుతాయి మనకి ఇప్పుడు అవుతుంది. సో నేను రైట్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన, సో తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బంపర్ అంటే దీని సైజ్ ఒక్క సైజ్ అనమాట. అంటే ఇక్కడ మనకి గ్యాప్లో మనకి ఏమైనా ఇట్లా మనకి చూసుకోండి, గ్యాప్లో ఏమైనా గ్యాప్ ఇట్లా రావాలంటే అంటే మన వైట్ బ్లాక్ ఏమైనా వేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో తర్వాత రిటర్
సో రిటర్న్ మీద క్లిక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మూడు ఆప్షన్, రిటర్న్ మీద క్లిక్ ఇచ్చుకుంటే ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్క్రీను, సో ఇక్కడ ఏమన్నా 9x16, సో తర్వాత ఇక్కడ 3.4, ఇంకా తర్వాత యూట్యూబ్ స్క్రీను, తర్వాత ఫేస్బుక్. సో ఇక్కడ మనకైతే చాలా చాలా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా అనేది స్క్రీన్లు అయితే ఉంటాయి అన్నమాట. సో దీనికి అయితే నాకైతే పర్ఫెక్ట్ అంటే ఇదే, ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ అని లాస్ట్కి ఉంటుంది. సో ఈ ఫేస్బుక్ స్క్రీన్ అయితే సూపర్ అంటే ఉంటుంది. సో ఈ లాస్ట్ ఆప్షన్ ఫేస్బుక్ స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత, సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయకండి, సో తర్వాత ఏమైనా టెక్స్ట్ గిట్ట యాడ్ ఇచ్చుకోవాలంటే, సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేస్తే చాలు. సో మనకి ఇక్కడ ఏమైనా నేమ్ గిట్ట రాయాలనుకుంటే, సో మనం ఇక్కడైతే రాయవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి, సో నేను నేమ్ అయితే రాస్తున్నాను. సో ఇక్కడ లవ్ అని చెప్పి రాశాను, ఓకే బట్ మీరు టైప్ చేయండి. సో నేమ్ అయితే మనం అయితే ఇక్కడైతే యాడ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నేను ఇంకా ఓకే అయ్యిందా కాలేదో తెలియదు. సో మీరైతే నేమ్ అయితే రాయవచ్చు, చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు. సో నేమ్ రాసి ఇక్కడ వచ్చింది, ఇక్కడ టాప్లో అయితే వచ్చింది నాకు నేము. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడైతే వచ్చింది. సో ఆ నేమ్ మనము ఈ నేమ్ ఒకటి దమీన్ నేమ్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టెంప్లేట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ టెంప్లేట్ అని ఉంటుంది. సో టెంప్లేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసుకుంటే, సో దీనికి కావాల్సిన టెంప్లేట్లు ఇట్టే మనం ఇలాగ నేమ్ కూడా ఇలా స్టైల్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే నెట్వర్క్ కొంచెం నెట్వర్క్ కూడా కనెక్షన్ కావాలి దీనికి. సో కొంచెం నెట్వర్క్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫాంట్ చాలా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క నేమ్ అయితే సూపర్ సెట్ అయింది. తర్వాత ఇక్కడ మిడిల్లో కిందన ఇలా పెట్టేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా ఉండేవి. సో ఇక్కడ ఫాంట్ టెంప్లెట్లు అయితే ఉండేవి. సో ఈ టెంప్లెట్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, స్టైలిష్ ఇలా ఈ టెంప్లెట్స్ కూడా కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెట్వర్క్ అయితే లేదన్నమాట, ఓకే. సో తర్వాత వచ్చేసి ఓకే బట్ మీ టైప్ అయింది. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. నేనైతే అక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపించదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని బంద్ చేసిన కాబట్టి, ఓకే. ఒకవేళ ఈ సాంగ్కి మీరు ఏదైనా సాంగ్ ఇటు యాడ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ సాంగ్ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి, సో మీ మొబైల్లో ఇక్కడ చూడండి ఇక్కడ హాల్ జనరల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇదేమంటే మనకు ఇక్కడ కంపెనీకి సంబంధించినవి, ఇక్కడ మై మ్యూజిక్ అని చూడు, దాని మీద క్లిక్ చేసుకుంటే మన మ్యూజిక్ అనేటివి వస్తుంది. సో తర్వాత దీనికి ఒక వాటర్ మార్క్ ఉంది, ఇక్కడ చూశారు కదా ఇక్కడ వాటర్ మార్క్ ఉంది. సో ఈ వాటర్ మార్క్ తీసేయాలంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వాటర్ మార్క్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేస్తే, సో ఇక్కడ వాటర్ మార్క్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అంటే మేము ఇన్స్టాగ్రామ్ నేమ్ ఇలా పెట్టుకోవాలంటుంది. సో ఇలా పెట్టేసేయండి, అంటే మీరు వేరే వాటర్ మార్క్ అయితే మీ పేరు మీదకి అయితే కన్వర్ట్ చేసుకోండి, ఓకే. సో మీరు మీ పేరు మీదకి ఇలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నేమ్స్ అయితే చేసుకోండి, ఓకే. సో తర్వాత మీరు ఇక వాటర్ మార్క్ తీసేయాలంటే ఇది ఒక్కటే ఆ వాటర్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ లోగో ఉంటుంది, ఇక్కడ ఫోటో గ్రిడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి లాస్ట్కి. సో దాని మీద ఇక్కడ నాన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ చూసారు కదా నాన్ ఆప్షన్ ఉన్నాయి. సో దాని మీద క్లిక్ ఇచ్చేస్తే అక్కడ వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోయింది, ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోయింది. సో తర్వాత వచ్చి చాలా సింపుల్ ఇయా ఇది. సో ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా పైన. సో సేవ్ అన్న బటన్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ పడుతుంది, ఇక్కడ క్వాలిటీ ఇది ఒకటే ఉంటుంది, 720p ఉంటుంది. తర్వాత ఇక్కడ డన్ అని ఉంటుంది, ఇక్కడ డన్ ఆంగ్రీ అని, అదే డన్ రిమైండర్ మీ ఎంజాయ్ అని ఉంటుంది. దాని మీద కింద సేవ్ బటన్ కదా, సో సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే వీడియో అయితే సేవ్ అయిపోతుంది, ఒక 5 నిమిషాలు సేవ్ అయిపోతుంది, హెచ్డి క్వాలిటీలో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటే బాగుంటుంది. ఒకటే టైంలో 3 వీడియోస్ అయితే ప్లే అవుతుంటాయి. సో వీడియో మీకు ఎలా అనిపించింది చూశారు కదా ఇప్పుడు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం, సబ్స్క్రైబ్ చేసుకో, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చే బెల్ గంట కొట్టి హాల్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టు. నేను ఏ ఒక్క వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లో దిగిపోతుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్, నా ఫ్రెండ్ నా పేరు తెలుగుబాయ్ రేమో. జై హింద్ బాయ్, సీ యూ, టేక్ కేర్.